భారత ప్రధానమంత్రి గారు తన మన్ కీ బాత్ కార్యక్రమంలో సికింద్రాబాద్ బన్సిలాల్ పేటలో జిఎస్ఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న మెట్లబావి పునరుద్ధరణ పనుల గురించి ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వారసత్వ సంపద పరిరక్షణ కృషికి లభించిన గౌరవంగా అది భావిస్తాం. మరి మీకందరికీ తెలుసు, హైదరాబాద్ కు దాదాపు 400 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న విశిష్టమైన నగరం. ఇక్కడ ఉన్న వారసత్వ సంపదను పరిరక్షించాలని గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే నగరంలో ఉన్న హిస్టారికల్ క్లాక్ టవర్స్ ని, ఓజన్జాయ్ మార్కెట్ ని అన్నిటి కూడా రెస్టోర్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ మెట్లబావి పూర్తిగా మట్టితో కూరుకుపోయింది. దాదాపు జిఎస్ఎంసి వర్కర్స్, సాహే అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారు 6 నెలల పాటు శ్రమించి దాదాపు బావిలో కూరుకుపోయిన 2200 మెట్రిక్ టన్నుల మట్టిని తొలగించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. పూడిక తీసిన తర్వాత దాదాపు 33 ఫీట్ల వరకు కొత్తగా నీరు చేరింది. ఈ బావికి దాదాపు 22 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న బావి, దీనిని ఇప్పటికే జిఎస్ఎంసి తరపున 50 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ యొక్క పూర్తిగా పునరుద్ధరణ పరిరక్షణ పనులను సాహే అని ఎన్జిఓ ఆర్గనైజేషన్ కు అప్పజెప్పడం జరిగింది. ఇంకా దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీనిని, బావిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఈ యొక్క హెరిటేజ్ స్ట్రక్చర్ ని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.